ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాగుంది సంబడం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు ఏదో అన్నట్టు, పెళ్లే కాలేదు, అప్పుడే ఆస్తి తింటున్నట్టు ఆనందపడిపోతున్నారా? ఒసే పిచ్చిమొద్దు, సుబ్బారాయుడు బాబా ఓకే అని ఒక్క మాట అన్నాడంటే అది 100 రూపాయల బాండ్ పేపర్ మీదకి ఎక్కినట్టే. ఇంకా ఎవరెన్ని కథలు పడినా, ఎవరెంత కష్టపడినా అనుకున్న పెళ్లిని ఆపలేరు. కరెక్టేనండి, మీరు చేసిన ఈ గుండెపోటు నాటకం వల్ల పెళ్లి పట్టాలెక్కింది సరే, కానీ ఆ పిల్ల పెళ్ళయ్యాక కుదురుగా ఉంటుందా, లేక ఇప్పటిలాగే ఉత్తరాలు పట్టుకుని వెంటనే వెళ్ళిపోతుందా? ఎవరికి తెలుసు, ఆ పిల్ల మనసులో మనోడు కాకుండా ఎవరో ఉన్నారనే కదా మన అనుమానం. ఆ పిల్ల సుబ్బారాయుడి కూతురే, ఆయన రక్తం కదా. ఒక్కసారి పెళ్ళయిందంటే తండ్రి కోసం, తండ్రి పరువు కోసం గుట్టుగా తలంచుకుని కాపురం చేసుకుంటుంది, కానీ ఎక్కడ కదులుతుంది చెప్పు. పెళ్ళయ్యేంత వరకు మాత్రం మన వాడికి మనం ఆడుతున్న నాటకం తెలియకపోతే చాలు. నువ్వు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. మిథున అనుకున్నది సాధించింది, కాబోయే అల్లుణ్ణి వెంట పెట్టుకుని వచ్చేసింది. ఎలా ఉన్నావు గౌతమ్ బాబు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. అయ్యో, ఇక్కడే నిలబెట్టేశాను, రండి లోపలికి రండి. అందరికీ వేడినీళ్లు సిద్ధం చేయించి పెట్టాను, వెళ్లి ముందు ఫ్రెషప్ అవ్వండి. పిల్లలు రండి. ఏంట్రా ఇది, నువ్వేమో పెళ్లి పెటాకులు అని బారడు ప్లాన్ చేశావు, ఆ సుబ్బారాయుడేమో వారం రోజుల్లో పెళ్లి పెట్టేశాడు, ఆ మిథున ఏమో పెళ్లి పెట్టుకుని దాని వెంట ఆ సిటీ వాణ్ణి కూడా వెంట తెచ్చుకుంది. ఈ లెక్క ప్రకారం నీ ప్లాన్తో పనవటం కష్టమేగా. ఈ పెళ్లి చెడగొట్టిన తాళి కట్టడానికి వెనకాల సిటీ వాడు రెడీగా ఉన్నాడుగా. సుబ్బారాయుడికే ఎసరు పెట్టడానికి వచ్చినోడిని ఈ సిటీ నుండి వచ్చిన గౌతమ్ గాడెంతక్క. పైగా ఇప్పుడు కొండంత సపోర్టుగా నువ్వున్నావు, వాడు రావడం మనకు మైనస్ కాదు, ప్లస్ ప్లస్. ఎందుకంటే
నా ఖాతా బుక్ లో వాడి మీద కూడా పగుంది. వీళ్లల్లో వాణ్ణి కూడా కలిపి కారం పెట్టద్దాం. కానీ అవతల పెళ్లికి వారం రోజులే కదా టైం ఉంది. మన పగక ఆ టైం సరిపోదు కదా. అక్కా, మనకి టైం లేకపోవడం కాదు, వాడి టైం బాగోలేక పెళ్లి వారం రోజుల్లో పెట్టుకున్నాడు. అంటే దీని అర్థమేంటో తెలుసా అక్క? ఆ సుబ్బారాయుడు పతనానికి ముహూర్తాన్ని ముందే పెట్టుకున్నట్టు. మరిప్పుడు ఈ పెళ్లి ఎలా ఆపుతావురా? ముందు అది చెప్పు. వారం రోజుల్లో పెళ్ళని నీకు చెప్పిన వాడిని పిలిపించక్క చెప్తాను. ఎవణ్ణిరా? ఆ పెళ్లి పనులు ఒప్పుకున్నవాడినా? వాడితో ఏం పని అవుతుంది? వాడితో కాదు, వాడి ప్లేస్ లో నేను వెళ్తే అవుతుందిగా. అంతే. రేయ్, ఫోన్ ఎడతారా? ఇదిగో అక్క. హలో. కాఫీ తీసుకోండి అల్లుడు గారు. ఆంటీ. అయ్యో, లేచారు ఏంటి అల్లుడు గారు? కూర్చోండి. ఆంటీ, అల్లుడు గారేంటి? పెళ్లి కాకముందే పిలుస్తున్నానా నా బాబు? అయ్యో, అవును కదా, ఇంకా మీ మావయ్య గారికి చెప్పనే లేదు కదా. అంతవరకు నేను అల్లుడు గారు అనకపోవడమే మంచిదేమో. ఏమైతేనే మొత్తానికి మిథున నిన్ను గెలిచి నిన్ను వెంట పెట్టుకుని ఇంటికొచ్చింది. అది చాలు బాబు. నాకు తెలుసు, మిథున మనసులో నువ్వున్నట్టే నీ మనసులో కూడా మిథున ఉంది అని. కాకపోతే ఎందుకు అప్పుడు నువ్వు వెనకడుగు వేశావు? ఇప్పుడు కూడా ఆయన వెనకడుగు వేసే వచ్చారమ్మా. నాతో ఏడడుగులు వేయడానికి రాలేదమ్మా. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నా? సరదా కల మాట్లాడుతున్నావు కదా, నాకు అర్థమైందిలే. అల్లుడు గారు వెనకడుగు వేస్తే ఇక్కడి దాకా ఎందుకొస్తారు? ఎందుకొస్తారు అంటే నేనే తీసుకొచ్చాను. మీకు నిజంగా నాపైన ఎటువంటి ప్రేమ లేకపోతే నా మెళ్ళో మూడు ముళ్ళు పడే వరకు అక్కడే ఉండండి. కరెక్ట్గా ఒక మాట చెప్పండి, అంతే. వెళ్దామంటారా, ఉండిపోమంటారా? ఏంటి బాబు ఇది? నిజంగా నీ మనసులో మిథున లేదా? ఉంటే అబద్ధం ఎందుకు చెప్తానంటీ? మిథున అనుకుంటే మీరు అలానే ఇబ్బంది పెడుతూ అడుగుతున్నారు. మీకెందుకలా అర్థమైందో నాకేం తెలియటం లేదు. మిథున గారు నాకు ఇప్పటికీ ఎప్పటికీ ఒక మంచి స్నేహితురాలాంటి. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన నేను కల్లో కూడా ఎప్పుడూ చేయలేదు. అమ్మా మిథునా,